నమస్తే అండి, నా పేరు ప్రసాద్. మా ఊరు చెల్లికొమ్మర, గణపారం మండలం, వెస్ట్ గోదావరి డిస్టిక్. మా ఊరిలో చాలామంది ప్రజలు, 90% ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ తణుకు హాస్పిటల్లో 50 మంది దాకా ఉన్నారు. ప్లేట్లెట్స్ పడిపోవడం అంటే కణాలు తగ్గిపోవడం వల్ల వీళ్ళందరూ తణుకు హాస్పిటల్, సుధా హాస్పిటల్, బాలాజీ హాస్పిటల్, భీమవరం హాస్పిటల్లో ఉంటున్నారు. వీళ్ళందరికీ ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు ఒక్కో వ్యక్తికి 80,000 అవుతుంది. కొంతమందికి బ్లడ్ కావాల్సిన దొరుకుతలేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మా ఊరు ప్రజలు. మేము ఏ మీడియాకి ఫోన్ చేసినా మా ఊరు ఇంకా చూడలేదు. కావున సోషల్ మీడియా ద్వారా మా ఊరి యొక్క సమస్యను మా జిల్లా కలెక్టర్ కాటం భాస్కర్రావు గారికి తెలియజేయడానికి మా ఊరు ప్రజల తరపున నా వంతు కృషి చేస్తున్నాను. ఈ వీడియో చూసిన వారందరూ మా ఊరి యొక్క సమస్య కలెక్టర్ గారు తెలిసేదాకా షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. దయించి మా ఊరు ప్రజల్ని రోగాల బారి నుండి కాపాడవలసిందిగా కలెక్టర్ గారికి కోరుచున్నాను.